హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కాబోయే గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఈరోజు పేపర్లో రావడం జరిగింది పదివేలకు పైగా నోటిఫికేషన్ విడుదల చేశారు జగన్ గారు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయో సో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం చివరి చూడండి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్టయితే వాలంటీర్కి సంబంధించిన ఎటువంటి విషయమైనా మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి గ్రామ వార్డు వాలంటీర్లకు ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా ఎప్పుడు అందిస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి మ్యాటర్ చూసినట్లయితే వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పదివేలు ఏడు వందల పైగా ఖాళీలు అయితే సాక్షి అమరావతి గ్రామ వార్డు వాలంటీర్లు పోస్టులు ఖాళీలు తక్షణ భర్తీ సర్కారు సన్నద్ధమైంది ఈ నెల ఇరవై తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుని మే ఒకటవ తేదీ కల్లా నియమకాలు పూర్తి చేయాలని ఆదేశించింది కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అమలు చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది వివిధ రాష్ట్రాలు దేశాలు సైతం వాలంటీర్ల వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా వాలంటీర్లు పోస్టులు ఖాళీగా ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీఓ ఎంపీడీఓలు పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులను గుర్తించి ఇరవై తేదీ కల్లా ఎక్కడికక్కడ స్థానికంగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి కె కన్నబాబు గారు అయితే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే సుమారుగా ఐదు వేల రెండు వందలు పట్టణ ప్రాంతాల్లో అయితే ఐదు వేల ఐదు వందలు వాలంటీర్లు పోస్టు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయి ఏ మండలంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది స్థానికంగా వెలువరించే నోటిఫికేషన్లో పేర్కొంటారని అధికారులు చెప్తున్నారు వాలంటీర్లు ఎంపీ ఎంపిక సమయంలో యాభై శాతం పోస్టులను మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశాలైతే స్పష్టం చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా మనకు గ్రామ వార్డు వాలంటీర్ల పోస్టులు అయితే పదివేలు ఏడు వందల ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అయితే దీంట్లో యాభై శాతం మహిళలకు యాభై శాతం పురుషులకైతే మనకు అర్హత కలిగించింది అలాగే మనకు రేపటి నుంచే నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది దీనికి అధికారిక సంబంధించిన వెబ్సైట్ వచ్చినట్లయితే మీకు తప్పకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే మీరు కూడా చూసినట్లయితే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూడాలంటే మనమైతే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే మున్సిపాలిటీ ఉన్నవారైతే ఏ మనలు ఎన్ని పోస్టులునే అన్నది సో వాళ్ళ యొక్క అధికారికంగా ఉన్న కార్యాలయంలో కలాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూప్లో అడగవచ్చు ప్రతి ఒక్కరికి ఆన్స్ ఇస్తారు సో ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మరిన్ని ఇటువంటి గ్రామ వార్డు వాలంటీర్ నోటిఫికేషన్ సంబంధించి వాలంటీర్ సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్